కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల గ్రామంలోని పాఠశాల ఆవరణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప హాజరయ్యారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామ ప్రజలను క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అలాగే చిన్నారులు మహిళలు గ్రామ ప్రజల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. కబడ్డీ మ్యూజికల్ చైర్స్ వాలీబాల్ ఆటల పోటీల్లో ఎస్పీ పాల్గొని వారిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప మాట్లాడుతూ కుల మత భేదం లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండి సంక్రాంతి సంబరాలను చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మత సామరస్యానికి మారుపేరుగా కపట్రాల గ్రామం ఉందన్నారు. ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు కల్పించిందన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మహిళా మిత్ర కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మహిళల సమస్యల కోసం కర్నూలు కేంద్రంలో దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు జిల్లాకు టెక్నాలజీలో 5 అవార్డులు వచ్చాయన్నారు. కర్నూలు పోలీసులు ఒక టీంగా బాగా పనిచేస్తున్నారన్నారు. తానా స్త్రీ శక్తి భవన్ ను ఆధారం చేసుకుని మహిళా సంఘాలు గ్రామంలో మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నాయన్నారు. ప్రతి సంవత్సరం 100 మంది పోలీస్ ఆఫీసర్స్ గ్రామం నుండి రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. గ్రామంలోని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి కోమి ప్రతాప్ శివకిషోర్, పత్తికొండ సిఐ ఆదినారాయణరెడ్డి, దేవనకొండ ఎస్ఐ నరసింహులు, గ్రామజ్యోతి ఎస్ఐ నారాయణ, మండలం ఇన్ఛార్జ్ కపట్రాల మల్లికార్జున, వ్యవసాయ అధికారి అక్బర్ భాషా, గ్రామ పెద్దలు చింతమాను రవికుమార్, గ్రామ సంఘం లీడర్లు భవాని, చంద్రమ్మ, గ్రామ ప్రజలు, మహిళలు, క్రీడాకారులు పాల్గొన్నారు. సన్మానించబోతున్నాము.
ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి. చాలా రోజుల తర్వాత మా ఊరికి వెళ్ళినట్లుంది సంక్రాంతి. ముఖ్యంగా అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మామూలుగా చెప్తుంటారు స్పీచెస్ అన్నిట్లో మహిళలు ముందుండాలి, మహిళలు ముందుండాలి. ఇక్కడ కనిచూపు మేర వరకు అందరూ మహిళలు కనిపిస్తారు. ఇది చాలా ఆనందదాయకం. ఇట్లాగే సార్ చెప్పినట్లు మీరు మంచిగా అభివృద్ధి చెంది పిల్లల్ని చదివించుకుంటూ ఈ స్కూల్ వరకు స్కూల్ని కూడా బాగా ఉపయోగించుకోవాలండి. ఈ కప్పట్రాలు అంటే ఇది అందరికీ ధైర్యం, రక్తంలోనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్య సాహసాలన్నీ మీరు పోలీస్ వ్యవస్థకి యూజ్ చేయండి. ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలామంది పోలీస్ అధికారులు అవ్వాలని ఆకాంక్షిస్తూ, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమం వచ్చేసిన ముఖ్యంగా పిల్లలు మహిళలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కప్పట్రాల గ్రామం అంటే మా రవికృష్ణ సార్కి ఎంత అభిమానమో నాకు కూడా అంత అభిమానం. రవికృష్ణ సార్తో కలిసి రెండోసారి ఈ గ్రామానికి వచ్చాను. ఇది మూడోసారి ఒక జిల్లా హాస్పిటల్ మూడోసారి ఒక గ్రామానికి అది సంక్రాంతి రోజు రావడము ఒక అదృష్టవంతం. ముఖ్యంగా నేను ప్రతిసారి మనము భోగి రోజు వచ్చేవాడిని, ఈరోజు సంక్రాంతి రోజు వచ్చాము. నిన్న కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయాము. పొద్దునే మా ఎస్ఐ గారికి చెప్పాము, కప్పట్రాల ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం పోవాలి, ఎందుకంటే ఆ సంస్కృతి ఏముందో, మనం చేపడుతున్న కార్యక్రమాలు ఏమున్నాయో ఎప్పుడు అది ఆగకూడదు. రవికృష్ణ సార్ ఉన్నారో లేదో మనకు అనవసరము. మేము ఉన్నాము, సీఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ గ్రామానికి పోలీస్ అధికారులు రావాలి, ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టా కానీ ఈరోజు నేను ఉన్నా సీఐలు ఎస్ఐకి గ్రామ పెద్దలకి నేను చెప్పేది ఏమంటే, ఆఫీసర్స్ ఈరోజు ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోతారు. దీపం ఏముందో మీ అందరికీ దారి దీపం ఎలా చూపించారు. మీ అందరికీ ఏ ఒక మంచి శ్రీమంతుడిగా నిలిచారు రవికృష్ణ గారు. వారు చేపట్టిన కార్యక్రమాలు రెండో సంవత్సరం నుంచి చూస్తున్నాము. మొదటి సంవత్సరము గౌరవ కృష్ణమూర్తి గారు డిప్యూటీ చీఫ్గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి వచ్చాము. రెండోసారి పోయిన సంవత్సరం గౌరవ గుండూరు జయరాం గారితో కలిసి వచ్చాము. ఈ సంవత్సరం మేలే రావడం కారణం ఏమంటే, కరోనా వల్ల ఎవరు అధికారులు తప్ప ఎవరిని పిలవలేదు మనం. మీ అందరికీ తెలుసు ఇంకా జిల్లాలో కరోనా ఉధృతి ఉంది. పెద్ద మొత్తాల కార్యక్రమం మనం చెప్పకూడదని ఇంకా గవర్నమెంట్ నుంచి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగా చెప్పకుండా మీ గ్రామానికి రావాలనుకున్నాము. కానీ ఎస్ఐ గారికి మాత్రమే చెప్పాను, ఎవరికి చెప్పొద్దని. నేను తుంబా సంతోషకర విషయం ఏమంటే, నేను వస్తానంటే ఇంతమంది ఈరోజు పండుగ మీద ఇంకా గ్రాండ్గా మీరు ఇక్కడ తయారయ్యి మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలు మహిళలు అందరూ ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయాలు. ముఖ్యంగా ఇక్కడ చూసిన గ్రామీణ క్రీడలు కిషోర్ గారు చెప్పినట్టు మేము కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. మా ఊరు కర్ణాటక రాష్ట్రంలో హావేరు జిల్లాలో చిన్న పల్లెటూరు. సంక్రాంతి వచ్చిందంటే మేము కూడా